सिक्कोलु तम्मुल कीचुलाटलु एक्कुवुतुन्नायि कैबिनेट मंत्री सीनियर नेता इंकोकरु एवरिकेवरु तग्गडं लेदु आधिपत्य पोरुतु इन्नालु सैलेंट गा उन्न ग्रूपुलु इप्पुडु नुव्वेंत अंटे नुव्वेंत अनुकुंटुन्नायि श्रीकाकुलम जिल्ला टीडीपी अंतर्गत विभेदालतो वीधिन पड़तोंदे गतंलोनु पोरपच्चालुन्ना एवरू बहिरंग विमर्शलु चेसुकोकपोवडंतो ग्रूपुलु तेरवेनिके उंडेवी कानी प्रस्तुतं पॉलिटिकल सीन मारिंदे नायकुल कीचुलाटलु रच्चकेक्काय मंत्री अच्चेन्नायुडु पलास एमएलए गौतु शिवाजी ग्रूपुलकु केंद्र बिंदुवुलन्नदि ओपन सीक्रेट दिवंगत नेत गौतु लच्चन्न वारसुडु गौतु श्याम सुंदर शिवाजी जिल्ला राजकीयाल्लो आयनदि कीलक पात्र సామాజిక వర్గాన్ని కారణంగా చూపి కేబినెట్ లో చోటివ్వకపోవడంతో ఆయన అధినాయకత్వంపై అలిగారు అయితే ఆమె కుమార్తె గౌతు శిరీషను జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా చేసి శివాజీని బుజ్జగించాలని చూసింది హైకమాండ్ అయినా ఫలితం లేదు విభేదాలు చల్లారలేదు పరిటాల సునీతను జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమించిన తర్వాత గ్రూప్ రాజకీయాలు మరింత ఎక్కువయ్యాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి బుధవారం జరిగిన జిల్లా పార్టీ కమిటీ సమన్వయ సమావేశంలో ఇన్చార్జ్ మంత్రి సమక్షంలోనే మంత్రి అచ్చెన్నపై శివాజీ విమర్శలు చేయటం జిల్లాలో హాట్ టాపిక్ అయింది జిల్లాకు చెందిన మరికొందరు నేతలు సైతం మంత్రిపై విమర్శలకు దిగారు పాతపట్నం నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి శత్రుచర్ల అచ్చెన్నపై అసంతృప్తిని వ్యక్తం చేసి సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు మీటింగ్లో గందరగోళంపై ఇన్చార్జ్ మంత్రి సునీత అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది గతంలో శ్రీకాకుళం టీడీపీ మాజీ మంత్రి కళా వెంకట్రావు ఎర్రన్నాయుడు గ్రూపులుండేవి ఎర్రన్నాయుడు మరణం తర్వాత అవి కొంత సద్దుమణిగాయి ఇప్పుడు అచ్చెన్నాయుడు గౌతు శివాజీల వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది అధికార కార్యక్రమాల్లోనే కాదు పార్టీ సమావేశాల్లోనూ నేతలు కయ్యానికి కాలు దువ్వటం పార్టీని కలవరపెడుతోంది మంత్రివర్గంలో అవకాశం రాలేదన్న ఆవేదనతో ఉన్న శివాజీ అవకాశం దొరికినప్పుడల్లా తన అసంతృప్తిని బయటపెడుతున్నారు జిల్లా సీనియర్లను కలుపుకుపోకుండా మంత్రి అచ్చెన్నాయుడు అంతా తానై వ్యవహరిస్తూ ఉండటం అగ్గికి ఆచ్యం పోస్తుందన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి అధికారులు సైతం మంత్రి కనుసన్నల్లో మెలుగుతూ తమను విస్మరిస్తున్నారని సీనియర్ ఎమ్మెల్యేలు ఊడుకుంటున్నారు ఇటీవల ఉద్యోగుల బదిలీలో ఎమ్మెల్యేల సిఫార్సులను లెక్క చేయని అధికారులు మంత్రి సూచించిన వారికే పెద్దపీట వేయటం పుండు మీద కారం చల్లినట్టయింది చివరకు పార్టీ పదవులు సైతం మంత్రి కనుసన్నల్లోనే పంచడం ప్రజాప్రతినిధులతో పాటు కార్యకర్తలకు కూడా మింగుడు పట్టం లేదట జిల్లా టీడీపీలో ఇంత జరుగుతున్నా హైకమాండ్ ఎప్పుడూ ఈ విభేదాల పరిష్కారానికి కృషి చేయలేదన్న అభిప్రాయం ఉంది పార్టీలో గ్రూపు తగాదాలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందోనని ఎదురుచూస్తున్నారు సిక్కోలు తమ్ముళ్ళు